ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకు, అలాగే ఎథిక్ టీవీ ఛానల్ తెలుగు ప్రేక్షకులకు నా నమస్కారాలు. నేను మీ రాకేష్ మాస్టర్ని. మార్పు చెందిన వాడే మనిషి అనే యొక్క ఈ మాటల ద్వారా నేను మీ ముందుకు వచ్చాను. దయచేసి ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ని తెలుగు ప్రేక్షకులకి నేను కోరుకునేది, సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని, షేర్ చేయమని, అలాగే ఎథిక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు కరోనా వైరస్ వల్ల కొన్ని మంచి మార్గాలు కనపడుతున్నాయి నాకు, కానీ ఇది కంటిన్యూగా ఉండకూడదనే నేను కోరుకుంటున్నాను. కానీ ఈ కరోనా వైరస్ వచ్చిన విధానం ఎలా ఉందంటే, తల్లిదండ్రుల్ని, ఆడపడుచుల్ని, అన్నలదమ్ముల్ని అందరినీ కలిపింది. ఎలా అంటే, నేను ఈరోజు మిద్దిపై నుండి చూస్తున్నా, భార్యాభర్తలు ముసలి వాళ్ళు వాకింగ్ చేస్తున్నారు, కోడల్స్ కోడళ్ళు వీళ్ళందరూ కూడా ఫ్రూట్స్ కట్ చేసి వాళ్ళకి ఇస్తున్నారు, చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. కానీ చావుకి కాటికి కాలు జాపుకున్న ముసలి వాళ్ళతో సహా అందరూ కూడా యథార్థంగా పిల్లలు మనవరాళ్ళు అందరూ ఆడుకుంటున్నారు. కానీ ఎవరి పనిలో వాళ్ళు కాలేజు, స్కూల్స్, ఆఫీసులకి, బ్యూటీ పార్లర్కి, క్లబ్బులకి, పబ్బులకి వెళ్ళే వాళ్ళందరూ కలిసి ఈరోజు ఇంట్లో ఉండి యావత్ కుటుంబాన్ని మొత్తం ఒకరినొకరు బాధలు షేర్ చేసుకుంటూ ఇంట్లో నిమగ్నమై ముతిలి ముసలి ముతక పిల్లగా జల్ల అందరూ కలిసి చాలా సంతోషంగా ఇంట్లో ఉన్నారని నేను అనుకుంటున్నాను. అందువల్ల ఈ ప్రభుత్వాలు, మన భారతదేశం, ముఖ్యంగా నేను కోరుకునేది అంటే మన భారతదేశం ద్వారా నెలలో వారం రోజులు సెలవు ఇవ్వాలి. దేనికి? మనుషులకి కాదు, కానీ మనుషులకు కూడా ఉంటుంది కనుక ప్రకృతికి వారం రోజులు సెలవిస్తే ఈరోజు హిమాలయ కొండలు చాలా అద్భుతంగా కనబడుతున్నాయంట. పారే నది నీరు అన్నిటికి కూడా కల్ముషం లేకుండా పుష్కలంగా దానికి ఆక్సిజన్ అంది, చాలా పవిత్రంగా ఉన్నాయనేది సైన్స్ చెప్తుంది. దయచేసి ఈ సైన్స్ను నమ్మండి. ఈరోజు హిమాలయ కొండలు అంత అద్భుతంగా ఉన్నాయి. ఈరోజు మనం పీల్చే గాలి కూడా చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది. హైదరాబాద్ ఈ యొక్క బైకు కానీ పెట్రోల్ ద్వారా, డీజిల్ ద్వారా పొల్యూషన్, మబ్బు మొత్తం మసకేసి ఒక విధమైన వాతావరణం ఉండేది. ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది. అందువల్ల నెలకి కనీసం వారం రోజులు, రెండు రోజులు మన భారతదేశం ప్రకటించాలి. అలా ప్రతి యావత్ ప్రపంచంలో ప్రతి దేశం ప్రకటిస్తే మన యొక్క ప్రకృతి బాగుపడుతుంది. ప్రకృతి మనం అందరినీ కాపాడుతుంటే ప్రకృతిని మనం చంపేస్తున్నాం, నాశనం చేస్తున్నాం. ఇకనైనా కళ్ళు తెరుద్దాం. మన మానవతా దుర్ప్రతంతో ప్రకృతిని మనం సెలవిప్పిద్దాం, ప్రకృతిని కాపాడుకుందాం. దయచేసి అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ రాకేష్ మాస్టర్. జై కళామ్మ తల్లి, జై జై కళామ్మ తల్లి, జై హింద్.